బాణం నోర్పయామి మామిడాకు కొడికోసం నీళ్ళల్లండమ్మా రాస్ మధ్య మధ్య బాణం నోర్పయామి అమృతాభిధాన సూత్రాబోధన నోర్పయామి స్వామివారికి మూడు సార్లు మామిడి నక్షత్రం తీసుకొని నమస్కారం తీసుకున్నండి. మంగళారి పట్టుకోండమ్మా, అందరు కూడా మంగళారి పాట పాడండి. అమ్మ పన్నుంటే పెట్టేసింది అమ్మ పెట్టి నీ పాదాల పూజ చేయ శుభ గడియలి పుడే రావమ్మా, సురకోటి సంతతిల్లంగా బంగారు తల్లి లలితం గుణాల ఘని వినీవమ్మా కరుణాల రాశి రావమ్మా. నా గుండె గుడిగ చేసి నీవు కులువుండ తరలి రావమ్మా, నా మనసే పూలదండ మీ మెడలో నవేతునమ్మా, నా కనులే జ్యోతులమ్మా హారతులు అందుకో గారవల్లిరా. ఓం హిరణ్యవాత్రం మెల్ల విప్పుతుండండి. ఓం హిరణ్యవాత్రం మనోభావో నుండరాజు వ్యోధానీది ఏకదా బ్రహ్మణము భారతి కర్పూర నీరా జనం దివ్యమంగళ నీరా అమ్మాయి కర్పూర నీరా కింద పెట్టి రెండు చేతుల కళ్ళగొట్టుకోండి. కర్పూర నీరా జనం దివ్యమంగళ నీరా జనం సమర్పయామి. భాజామక్రదాత్రాసగాయ సఖ్యాని దానదే భద్రేశాం లక్ష్మేర్నేతాదివాజీ. కొద్ది అక్షతులు ఒక పువ్వు తీసుకొని నమస్కారం చేస్తుండండి. ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః. ఓం యో కాంబుష్పం వేద వాంబుమాన్ భవతి యేవం వేద యో వామాయతనం వేద ఆయతనవాన్ భవతి. పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాప సంభవః త్రాహి మాం కృపయా దేవ శరణాగత మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష 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 శ్రీ మహాలక్ష్మీ లక్ష్మీదేవ్యై నమః. ఒక పువ్వు కూడా వేయండి, అక్షతులు పువ్వు వేయండి. ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః. ధ్యాన సువర్ణ మంత్ర పుష్ప సహిత ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పహీనం క్రియాహీనం భక్తిహీనం లక్ష్మీదేవి యత్పూజితం మయా దేవ పరిపూర్ణం దదస్తుది అనియాధ్యారత్నామే. మరి కొన్ని అక్షతులు వేసి నమస్కరించండి. శ్రీ మహాలక్ష్మీదేవి నమః. శక్తోపచార షోడశోపచార పూజాం సమర్పయామి. ఓం శాంతి. ఇక్కడ దీపం మారుతుంది. స్తాని ధర్మాని వధమాన్యాసత్ దేహనాగం మహిమానః సదంతే యత్ర పూర్వే సాధ్యాః సంతి దేవాః. ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః. యథా స్థానముద్వాసయామి ఆయుర్దేవేంద్రియే ప్రతిష్ఠతి శతమైశ్వర్యం భవతి శతమిదం శతం దీర్ఘమాయుః. ఓం శతమానం భవతి శతాయుః పురుష చతేంద్రియ. సిద్ధం
ఓం యాహ్వలనేర్యాబలాపుష్పాయాచ్చపుష్పనేః పూలకచ్చుడు అందరికి ఉండదా ఏంది మీరు పోకండి ఎందుకు దిలీప్ కొన్ని తీసుకురా దిలీప్ దిలీప్ రాకపోతే కొంచెం నాటుకుని అలానే రండి మన వినాయక నవరాత్రి మహోత్సవంలో అమ్మవారి కుంకుమార్చన చేసుకోవడం చాలా విశిష్టత, చాలా మంచిది. ఈ వినాయక నవరాత్రులలో గురువారము శుక్రవారము అందులో ముఖ్యమైనవిగా, ఏ వారమైనా చేసుకోవచ్చు నవరాత్రుల్లో, అందులో ముఖ్యమైనదో గురువారం శుక్రవారం రోజు చాలా ఎక్కువగా చేసుకోవడం ప్రాముఖ్యత, చాలా విశిష్టత. అందరూ కూడా మంచిగా ఇక్కడ ఈ కృష్ణానగర్లో సాయిబాబా గుడి దగ్గర ఈ వినాయకుని దగ్గర ఇక్కడ ఈరోజు మేము కుంకుమార్చన జరిపి చవితి నవరాత్రుల భాగంగా గత 5 సంవత్సరాల నుంచి మేము గణేష్ని పెడుతున్నాం. ఒకసారి మా కాన్సెప్ట్ ఏంటంటే పర్యావరణ పరిరక్షణ. ఒక 300 నుంచి 400 మొక్కలు తీసుకొని వచ్చి మాకు వచ్చి ప్రతి ఒక్క వారికి ఆపి మరి మొక్క ఇచ్చి వాళ్ళు నాటాలని చెప్పేసి చెప్తున్నాము. ఈ కాన్సెప్ట్తో సరే ఇలానే మరికొన్ని ఐడియాస్తో నెక్స్ట్ ఇయర్ అయినా ప్లాన్ చేస్తాం. ప్రస్తుతానికి అయితే పర్యావరణ ప్రస్తుతానికి సమాజంలో ఈ అనేది డిఫారెస్టేషన్, ఈ మొక్కలు దీని గురించి ఎంత కష్టాలు ఉన్నాయో చూస్తున్నాం. సో దాని గురించి ఈసారి ఆధ్వర్యంగా మరికొన్ని గారు జగిత్యాల వినాయక మండపం 17th వార్డ్ అరవింద్ నగర్లో ఈరోజు కుంకుమ పూజలు ఉంటే వచ్చాము. వీళ్ళు ఇక్కడ వినాయకుడిని ఇది పచ్చదనం ఆ థీమ్తో పెట్టారు. వచ్చిన వాళ్ళందరికీ మొక్కలు పంపిణీ చేస్తున్నారు. అదే పర్యావరణ పరిరక్షణ గురించి చెప్పారు అంతే. స్థానిక అరవింద్ నగర్లో డైమండ్ యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో మహాగణపతిని మొక్కలు మొక్క నాటుతున్న గణపతిని వీరు స్థాపించడం జరిగింది. ముఖ్యంగా ఇంత మంచి కార్యక్రమాన్ని ఈరోజు జగిత్యాలలో ప్రతి ఒక్కరూ చెట్టు నాటే కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నందుకు వీరు కూడా అదే సన్నివేశాన్ని గణపతి ద్వారా జగిత్యాల ప్రజలకు వీరు చాటి చెప్పారు. ముఖ్యంగా ఇంత మంచి గణపతిని వీరు స్థాపించినందుకు జగిత్యాల ప్రజల తరఫున మా వాడకట్టు తరఫున డైమండ్ యూత్ సభ్యులను మేము అభినందిస్తున్నాము. ముఖ్యంగా మమ్మలను ఇక్కడికి పిలిచి ఆహ్వానించి ఆతిథ్యం ఇచ్చినందుకు వీరు మంచిగా ఎదగాలని
కోరుకుంటూ డైమండ్ యూత్ సభ్యులకు కృతజ్ఞతలు. వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు 17th వార్డులోని డైమండ్ సభ్యులచే ప్రతిష్ఠింపబడిన వినాయక మొక్కలు నాటే వినాయకుడు మంటపంలో ఈరోజు ఎంతో చక్కగా కుంకుమ పూజలు నిర్వహించడం జరిగింది. మహిళలు అలాగే హరితహారంలో భాగంగా పిల్లలు మన కాలుష్యం మన ప్రకృతి చూసినట్టయితే ఎంతో కాలుష్యం ఎంతో కాలుష్య రహితంగా మారిపోతున్న మన సమాజాన్ని కాలుష్యరహిత సమాజంగా మార్చడానికి వీళ్ళు హరితహార ప్రోగ్రామ్ని నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన అందరికీ మొక్కలు ప్రతి ఒక్కరికి మొక్కల పంపిణీ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు మొక్కలు నాటి కాలుష్యరహిత సమాజంగా మన మార్చడానికి వీళ్ళు ఎంతో కృషి చేస్తున్నారు. మన డైమండ్ యూత్ సభ్యులందరికీ నిజంగా అభినందించక తప్పదు. ఇలాంటి సేవలు వాళ్ళు ఇంకో ఈ నవరాత్రి ఉత్సవంలోనే కాకుండా ఇంకా ముందు అనేక రకాలుగా వాళ్ళు సమాజం కోసం సేవలు అందించాలని మన డైమండ్ యూత్ సభ్యులందరినీ నేను పేరున కోరుకుంటున్నాను. అలాగే వారికి ఆ భగవంతుడు ఆ విఘ్నేశ్వరుడు ఎన్నో విఘ్నాలను చేకూర్చి ఆయుర ఆరోగ్యాలను చేకూర్చి వాళ్ళు చదివిన చదువులకు అనుగుణంగా వాళ్ళకు జాబ్స్లో సెటిల్ అయ్యి ఇంకా ముందు చాలా ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నాను.